తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ తమరాల సత్యనారాయణ, ఎంపీటీసీ యామల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా హాజరయ్యారు. అనంతరం వైసీపీ పేద ప్రజల్లో ఎన్నో విధాలుగా మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు, కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ సుంకర పావని, మాజీ ఎంపీపీ భాస్కర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు పెట్టేటువంటి దురుద్దేశం ఏంటంటే వాళ్ళు దోచుకోవడానికి పెట్టారు. ప్రతి ఎకరానికి 5,000-10,000 ఎక్స్ట్రా వసూలు చేసి, తీరా 5 లక్షలు 10 లక్షలు ఎక్స్ట్రా వసూలు చేసి, తీరా ఇళ్ళు ఇచ్చేటప్పటికి సెంటు ఎత్తాం, సెంటు పాతికెత్తాం, సెంటు నరెత్తామని తప్పుడు కొలతలు కొలిపితే ఈ రోజున హైకోర్టు కూడా బుద్ధి చెప్పి సెంటు నరలో ఇళ్ళేలాగా అవుద్ది, కనీసం మరుగుదొడ్లా కూడా ప్రవేశించలేరని అక్కడ స్టే అవ్వడం జరిగింది. వీళ్ళు కేవలం ఏ పథకం ప్రజలు పొందాలని కాదు, ప్రతి పథకంలో కూడా స్వార్థపూరితమైన ఆలోచనతో ఈ రాష్ట్రానికి అప్పులు తెస్తున్నారు. నిజమే, అప్పులు తేవచ్చు, తెచ్చి ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడైనా తట్టమట్టి వేశారా, లేకపోతే ఒక ఫ్యాక్టరీలు కట్టించారా? ఈ మహానుభావుడము పర్యటనకి వెళ్తే సహాయ చర్యలు ఆగిపోతాయి. ఇంతకంటే తొగలకు ముట్టేది మీరు ఎక్కడ చూసారా? చూడండి ఎంత విచిత్రం ఉందో, సహాయ చర్యలు ఆగిపోతాయి. ఈయనంటే ఎంత నాలెడ్జ్ ఉందో ఈయనకి, ప్రజల మీద పరిపాలన మీద ఏదైనా పెంచుతాడా తగ్గిపోతాడా? రోడ్లు అయితే ప్రయాణాలు చేస్తారని కూడా చెప్తాడు ఈ మహానుభావుడు. పాలి రోడ్లు అయితే ప్రయాణాలు పెరిగిపోతాయని నేను గోధుమలు వదిలేశాను, మీరేం కంగారు పడకుండా ఎంత ఆశాస్పదంగా ఉందో చూడండి పరిపాలన. మంది గతంలో ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,500 మందికి కూడా ఫ్రీగా అందరికీ కూడా నేనే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి కూడా ఈ పత్రికా సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తాం పోతున్నారు. కాబట్టి పేదవాళ్ళు ఎవరు కూడా ఈ 10,500 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో ఒక్కరు కూడా 10,000 చెల్లించవద్దు. వీఆర్ఓ వచ్చినా, ఆర్టీఓ వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా తరిమి తరిమి కొట్టండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు వెంటనే చెప్పండి, నేను మీ ముందు ఉంటానని చెప్పుకోండి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా, మరొకసారి మీకు మాటిస్తానని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, ఎవరు కూడా రూపాయి చెల్లించే పని లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే మీ గ్రామం వచ్చి ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారో అంతమంది లబ్ధిదారులు కూడా ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు అవ్వకుండా మీ ఇల్లు